హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్, ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి నంద్యాల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి 400 meters డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా ఇది. సో ఇంటీరియర్ కానీ లేదంటే హౌస్ ప్లానింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్గా వచ్చేసి మనకి ఇది 5 BHK ప్రాపర్టీ అండి. మొత్తం 5 bedrooms ఉంటాయి. చాలా స్పేషియస్గా ఉంది అండ్ హౌస్ ప్లాన్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇల్లు ఏ విధంగానే చూపిస్తాను, మీకు విల్లా ఏ విధంగానే చూపిస్తాను అండ్ కంప్లీట్ డీటెయిల్స్, నేను ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు వీడియో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ వన్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే అవ్వం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా. మనకి సైజ్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 30 feet ఉంటుంది, లెంత్ వచ్చేసి 40 feet ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ మనకి, యూత్ సైడ్ 30 feet రోడ్ అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ప్రాపర్టీ. సో మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా సైడ్ నుంచి ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో సార్ లోపలికి వెళ్ళి చూసాము. సో దీంట్లో మనకి రెండు ఎంట్రీ గేట్లు ఉంటాయి, ఒకటి నార్త్ ఫేసింగ్కి ఒకటి ఈస్ట్ ఫేసింగ్కి అయితే ఎంట్రీ గేట్స్ అయితే ఉంటాయండి. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్, ఇది ఎంట్రీ గేట్ మనకి అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రీ గేట్ మనకి. సో మనకి సెట్ బ్యాక్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1.5 feet, 2 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి 4 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి. సో మనకి ఎంట్రీ కాగానే మనకి రూఫ్ టాపింగ్ చూసుకోవచ్చు, మొత్తం WPSC షీట్స్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి వాల్ డిజైనింగ్ కూడా మనకి మార్బుల్స్ అయితే మనకి చేయించారు. సో మనకి ఎంట్రీ ఒకసారి చూద్దాము లోపలికి. సో మనకి ఎంట్రీలో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి విండో మనకి గ్లాస్ అయితే ఇచ్చారండి, గ్లాస్ ప్రొవైడ్ చేశారు ఎంట్రీలో అండ్ అదేవిధంగా మనకి టేకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇదంతా లివింగ్ ఏరియా అయితే వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ ఏరియా అండ్ అదేవిధంగా POP డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే POP డిజైనింగ్ అయితే చేయించారు అండ్ మనకి వాల్స్ చూసుకోవచ్చు, వాల్ డిజైనింగ్ కూడా. సో మనం వాల్స్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా WPSC షీట్స్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ వాల్ డిజైనింగ్కి అండ్ అదేవిధంగా మనకి యూత సైడ్ కూడా మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి WPSC షీట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ కింద మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది మనకి లివింగ్ ఏరియా అండ్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ వెళ్తే ఒక పెద్ద స్టాట్యూ అయితే ఇచ్చారండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే పూజారూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో పూజారూమ్లో వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామిది అయితే పెట్టారు అండ్ అదేవిధంగా పైన కూడా డిజైన్ చూసుకోవచ్చు. సో ఇది పూజారం అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ డిజైనింగ్తో మనకి స్టోన్స్ పెట్టి మనకి వుడ్ వర్క్ అయితే చేయించారండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో మనకి కిచెన్ ఇంట్రో అయితే ఇక్కడ ఇచ్చైతే ఉంటుంది. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ అదేవిధంగా చాలా మంచిగా అయితే డిజైన్ చేయించారు. సో మొత్తం కిచెన్ కూడా మనకి గ్రానైట్ అయితే ఇచ్చారండి మనకి, ఇది వాష్ బేసిన్ కూడా అండ్ అదేవిధంగా మనకి ఫ్లోరింగ్ కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకి ఇదంతా మనకి వుడ్ వర్క్ ఉంది అండ్ అదేవిధంగా చిమ్నీ కూడా మనకి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. సో ఇది మన కిచెన్ అండి.
సో దీంట్లో వచ్చేసి మనకి కింద వచ్చేసి మనకి ఒకటి బెడ్రూమ్ అయితే ఇచ్చారంటే గెస్ట్ బెడ్రూమ్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తారు. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి వాల్ డిజైనింగ్ చూసుకోవచ్చు, అండ్ అదేవిధంగా పిఓపి డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీతో అయితే వుడ్ వర్క్ అయితే చేయించారు. సో చూసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకి ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ టైప్ అయితే ఇచ్చారు, వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా చూసుకోవచ్చు మనకి, మార్బుల్స్ మనకి. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ లైట్స్ అయితే పెట్టారండి ఇక్కడ. సో చూసుకోవచ్చు మనకి మూమెంట్ బట్టి మనకి సెన్సార్లు అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్టెప్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ వాల్ డిజైనింగ్ చూసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి ఇక్కడైతే లివింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో లివింగ్ ఏరియాలో కూడా మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా టీవీ యూనిట్. దీంట్లో మనకి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇది, సెకండ్ బెడ్రూమ్ ఇది. కింద ఒకటి గెస్ట్ బెడ్రూమ్ చూసాం, ఇది ఒకటి సెకండ్ బెడ్రూమ్ ఇది. సో సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి వాల్ డిజైన్ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ అదేవిధంగా కబోర్డ్ వర్క్ అయితే ఉంది, అండ్ అదేవిధంగా పిఓపి అయితే ఏ విధంగా అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో దీంట్లో కూడా వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు, అండ్ అదేవిధంగా పైన కూడా చూసుకోవచ్చు మీకు పిఓపి చేయించారు, పైన డబుల్ పిసి షీట్స్ అయితే ఇచ్చారు. సో ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. సో దీంట్లో కూడా వాల్ డిజైనింగ్ ఇచ్చారు, అండ్ అదేవిధంగా డబుల్ పిసి షీట్తో కనుక ప్రొవైడ్ చేశారు వాల్ డిజైనింగ్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడైతే కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది, అలాంగ్ విత్ మనకి ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. సో చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి రెండు బాల్కనీస్ ఉన్నాయి. సో ఇదొక బాల్కనీ, చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. అండ్ అదేవిధంగా ఇదొక బాల్కనీ. సో ఇది వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు కార్ వస్తే. సో మనకి ప్రొవిజన్స్ అయితే ఇచ్చారు, మనకి వాషింగ్ మిషన్కి దీనికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇక్కడైతే ఇచ్చారండి, ఒకవేళ ఎవరికైనా కావాల్సిన లిఫ్ట్ అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే మనకి లివింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. టోటల్గా అన్ని వాల్స్ అన్నిటికి డబుల్ పిసి షీట్స్తో డిజైన్ అయితే అరేంజ్ ఇచ్చారు.
సో దీంట్లో కూడా రెండు బెడ్రూమ్స్ ఉంటాయి, బట్ ఏమంటే సైడ్ బై సైడ్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న బెడ్రూమ్ ఇది. సో దీనికి ఏమో వాల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే చేయించారు. ఇది ఒక బెడ్రూమ్, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో దీనికి కూడా మనకి వాల్ డిజైన్ డబ్ల్యూపీసీ షీట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకు ఒక విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి బాత్రూమ్ అయితే మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. మార్బుల్ సెలెక్షన్ ఇవన్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది మనకి టోటల్గా 5 BHK అండి, ట్రిప్లెక్స్ విల్లా ఇది. మీకు పైన కూడా చూసుకోవచ్చు మొత్తం ఇదంతా వైడ్ రేంజ్లో బాల్కనీ అయితే ఉంది ఇక్కడ. దీంట్లో మనకి బాల్కనీలో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు పైన. సో ఇదంతా చూసుకోవచ్చు మొత్తం మీకు 1 ఎకర్ లో పార్క్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో వెంటిలేషన్ ప్రాబ్లం కూడా మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వెంటిలేషన్ కన్స్ట్రక్షన్ వస్తాయనే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇదంతా మనకి పార్క్, 1 ఎకర్ లో పార్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళది. సో ఏరియా సరౌండింగ్ చూసుకోవచ్చు చాలా మంచి డెవలప్ అవుతుంది ఏరియా. సో ఇది మనకి 5 BHK అండి, ట్రిప్లెక్స్ విల్లా ఇది. మనకి టోటల్గా మనకి 30x40 సైజ్లో మనకి 2.75 సైజ్లో మనకి ట్రిప్లెక్స్ విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి విడ్త్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుంది, లెంత్ వచ్చేసి 40 ఫీట్ అయితే ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 1.8 crores అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా విల్లా అయితే విజిట్ చేయొచ్చు. విల్లా విజిట్ చేపించి ఓనర్తో సిట్టింగ్ అయితే చేపించే బాధ్యత మాది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ పెడతాను, కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కాల్ చేయడానికి వీలు కాకపోతే నా వాట్సాప్లో కనెక్ట్ కావచ్చు. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఫ్రెండ్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసమే తగ్గాలి. థ్యాంక్ యూ, గుడ్ డే.